వెల్కమ్ టు ఎస్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవటం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు వీడియో అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఏంటి ఈరోజు వసంత మళ్ళీ గార్డెన్లోకి వచ్చింది అనుకుంటున్నారా? వంట చేసి చేసి బోర్ అనిపించిందండి, అందుకని వాళ్ళు గార్డెన్లోకి వచ్చా. గార్డెన్లో కూడా కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా చూద్దామని పైకి వచ్చాము. మనం ఇట్లా టెర్రస్ గార్డెన్ పెట్టగానే అయిపోదండి, ఇక్కడ గార్డెన్లో పద్దాకు ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది. కొంచెం పెస్టిసైడ్స్ ఎక్కువ వస్తున్నాయి మన గార్డెన్లో, వాటికి మనం నీమాయిల్ అవి స్ప్రే చేస్తూనే ఉన్నాం కదా. కానీ కొంచెం చిన్న చిన్న ఎగిరే పురుగులు ఒకటి వస్తున్నాయండి, అవి పోవట్లేదు. ఈ వంగ చెట్లకు ఒకటి ఎక్కువ వస్తుంది ఆ ఎగిరే పురుగు. ఇంకా ఇది ఇట్లా పచ్చిమిర్చి చెట్టు దగ్గర ఉంటుంది, ఇది రేగి చెట్టు దగ్గర కూడా ఎక్కువ ఉంటున్నాయండి ఎగిరే పురుగులు. వాటిని ఎలా కంట్రోల్ చేయాలని నేను కొన్ని వీడియోస్ కూడా చూశాను, వాటిలో కొంచెం ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ బాగా ఉపయోగంగా ఉన్నాయి. నేను కూడా అవి ఆర్డర్ చేసి తెప్పించాను, ఎట్లా పనికొస్తాయో చూడాలి. వాటినే ఇప్పుడు మీకు చూపించి ఎలా కడుతున్నానో అట్లా చూపిద్దామని ఈ గార్డెన్లోకి వచ్చాను. కొంచెం ఇంకా వేరే పనులు కూడా ఉన్నాయి, అవి ఏంటో చేస్తాను చూడండి కొంచెం. ఇంకపోతే మన టెర్రస్ గార్డెన్లో కొంచెం ఎండలు వచ్చిన తర్వాత మన టెర్రస్ గార్డెన్లో కొంచెం మొక్కలకు వాటర్ అనేది సరిపోదండి మనం ఎన్ని ఇచ్చినా కానీ. కానీ ఈ ఎండాకాలం మన మొక్కలు కొంచెం ఈ ఎండలు తట్టుకొని బాగానే ఉండాలి అంటే మనం ఇట్లా మల్చింగ్ చేయాలండి. మన దగ్గర ఎట్లాగో టెర్రస్గా ఈ స్లాప్ అంతా ఊడ్చుకుంటూ ఉంటాం కదా, ఇట్లా ఆకులు అవి వస్తూనే ఉంటాయి. ఇట్లా మట్టి మీద ఇట్లా ఆకులు కప్పటం వల్ల మనం వాటర్ పోసినా తేమ అనేది తొందరగా ఆరకుండా ఉంటుంది, కొంచెం మొక్కలకు కూడా వాటర్ అనేది సరిపోతుంది. అప్పుడైతే ఎండను తట్టుకొని కొంచెం బాగానే ఉంటాయి. ఇట్లా ఎండుటాకులు కన్నా లేకపోతే పైన కోకోపిట్ కూడా చిన్న లేయర్ లాగా వేసుకోవచ్చు అండి. కోకోపిట్ కూడా వాటర్ని బాగా ఉంచుతుంది చెట్లకు సరిపోయేటట్లు. అట్లాగే చిన్న చిన్న అట్ట ముక్కలు కానీ మనం ఎక్స్ తెచ్చుకుంటాం కదా, ఆ అట్ట ముక్కలైన చిన్న చిన్న ముక్కలు చేసి వేసినా కానీ కొంచెం మల్చింగ్ లాగా పనికొస్తుంది. కానీ ఈ ఎండాకాలం మల్చింగ్ అనేది చాలా ఉపయోగపడుతుందండి, చాలా బాగుంటుంది కూడా. వాటర్ అనేది తొందరగా ఎండిపోకుండా మొక్కలకు వాటర్ని బాగా ఇస్తుంది. ఇట్లా ప్రతి ఒక్క కుండీలోనూ మనం చక్కగా మల్చింగ్ చేసుకోవాలి ఈ ఎండాకాలం అనేది. ఇట్లా కొంచెం ఎగిరే పురుగులు మాత్రం బాగా ఇబ్బందిగానే ఉంటున్నాయండి, ఇప్పుడైతే లేవు, పొద్దున్న అయితే బాగా ఎగురుతున్నాయి. వంగ చెట్ల దగ్గర ఒకటి బాగా వస్తున్నాయండి, ఇంత చక్కగా పూత చక్కగా బుషీగా పెరుగుతుంది చెట్టు, అయితే పూత కూడా బాగా వస్తుంది. ఆ ఎగిరే పురుగుల వల్లే అవుతుంది అనుకుంటున్నానండి నేను. చిన్న పిందకు కూడా పురుగు బెజ్జం అనేది ఉంటుంది, ఈ పూత కూడా తొందరగా రాలిపోతుంది. అందువల్ల నేను ఎగిరే పురుగులకి ఆ ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ అనేది పెడదాం అనుకుంటున్నాను, అవి బాగా యూజ్ అవుతాయండి అండి. నేను కూడా కొన్ని వీడియోలు చూసే తెలుసుకున్నాను, అవి ఆ ఎగిరే పురుగులు అండి ఈ చెట్టుకి అసలు ఇదంతా ఈ ఆకులు నిండా బాగా పట్టేసినాయండి. ఇంకా దాన్ని ఏది స్ప్రే చేసి దాన్ని కంట్రోల్ చేయటం కుదరదని నేను ఇంక ఈ ఆకులన్నీ తీసేసానండి. ఇదిగో చూడండి, ఆ ఎగిరే పురుగులు ఇట్లా గుడ్లు పెడుతున్నాయి అన్నమాట ఆకులు వెనకమాల. ఇంక ఇవే 2 రోజులు ఉంటే ఎగిరే పురుగుల్లాగా ఎగురుతూ ఉన్నాయి, ఇవన్నీ తీసేస్తున్నాయి. ఇదిగో చూడండి ఇక్కడ ఉన్నాయి, ఇదిగో ఇట్లా అవుతున్నాయండి. ఇవి వంగ చెట్లను బాగా డ్యామేజ్ చేస్తున్నాయండి, వంకాయకి బాగా పురుగు పడుతుంది. వాటి గురించే నేను ఇప్పుడు ఇవి పెడదాం అనుకుంటున్నాను ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్. ఇట్లా ప్రతి చెట్టు మనం చూసుకుంటూ ఉండాలండి, ప్రతి చెట్టుకి పురుగులు ఉంటూనే ఉంటే వాటిని చూసుకుంటా మనం వాటర్ పోసుకునేటప్పుడు కూడా చూసుకుంటూ ఉండాలండి. ఈ స్ట్రాబెర్రీ ఒకటండి, నాకు అసలు స్ట్రాబెర్రీ అనేదే కాయలేదు. ఫస్ట్ ఇది రావటం అయితే చాలా బాగా వచ్చింది, కానీ ఇంటూ పాకినట్టు ఇట్లా తీగలు వచ్చి ఇట్లా మళ్ళీ చనిపోతుందండి. కానీ ఒక్క కాయ అయినా కాయలేదు, ఎందుకనో నెక్స్ట్ సీజన్లో నేను కొంచెం స్ట్రాబెర్రీ సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. ఇట్లా వంగ చెట్లు రావటం వస్తుంది బాగా, పూత వస్తుంది, కానీ కాయలు అయితే నాకు కొంచెం చిన్న చిన్నగా వస్తున్నాయి, పురుగు ఒకటి బాగా వస్తుందండి. నిన్నటి క్వశ్చన్ కొంచెం టఫ్గానే అనిపించింది కదండి, నేను కూడా కొంచెం టఫ్గానే ఉంటుంది అనుకున్నాను. చాలా తక్కువ మందే పెట్టారు ఈ క్వశ్చన్కి ఆన్సరు డిస్మిల్ పాయింట్ అండి. ఈ టఫ్ అంటే కొంచెం తెలియని వాళ్ళకి టఫ్ అవుతుందేమో, తెలిసిన వాళ్ళకి చాలా ఈజీనే, చాలా తక్కువ మందే పెట్టారు. ఇదండి దీని ఆన్సరు. దీనికి ఫస్ట్ ఆన్సర్ చేసిన అతను పుష్పక్ అండి. పుష్పక్ కాల్ ద బెస్ట్ అమ్మా, నువ్వు ఎప్పుడు మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తావు అనుకుంటున్నాను.
నువ్వు ఇట్లా వీడియోలు చూడటమే కాదు మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేస్తూ ఉన్న, అప్పుడే మన ఛానల్ బాగా అభివృద్ధి అవుతుందమ్మా. ఆల్ ద బెస్ట్ అమ్మా పుష్ప. ఈ పుష్పకు మన వీడియోలు కూడా బాగా చూస్తూ ఉంటాడంటే చూస్తాడు, మనకి ఎప్పుడు కామెంట్ పెడతానే ఉంటాడు. ఇంకా సెకండ్ ఆన్సర్ పెట్టింది పావని. పావని నువ్వు కూడా మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తావు అనుకుంటున్నాను, మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోస్ అనేది ఫార్వర్డ్ చేయి. ఆల్ ద బెస్ట్ శ్రావణి పావని. పావని ఫోటో చూడండి, వాళ్ళ అమ్మాయిని భలే ఎత్తుకుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చాలా తక్కువ మంది పెట్టారండి. ఈ వీడియో కింద పెట్టిన బెస్ట్ కామెంట్స్ ఇద్దరు కూడా వీళ్ళేనండి, రాజరాజేశ్వరి బొమ్మారెడ్డి ఒకళ్ళు, గౌతమి వెంకట్ ఒకళ్ళు. వీళ్ళిద్దరూ కూడా కామెంట్ చేశారు, చాలా బాగా చేశారు. మీరిద్దరూ కూడా మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మన వీడియోస్ అనేది వీళ్ళిద్దరూ కూడా మిస్ అవ్వకుండా చూస్తారండి, చాలా బాగా కామెంట్స్ చేస్తారు. ఆల్ ద బెస్ట్ అండి మీ ఇద్దరికి కూడా. మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేస్తారనుకుంటున్నానండి. ఈ బత్తాయి చెట్టు కండి ఆకులు బాగా డల్ అవుతున్నాయి, ఏంటో బాగా ఆకులు బ్లాక్ అవుతున్నాయి నేను చేస్తే అక్కడ ఏదో పురుగండి గుడ్లు పెట్టింది, వాటిని అట్లా నలిపేస్తున్నాను. మనం ఎవరిమైనా అంతే చేయాలండి, ఆకు కట్ చేసి దూరంగా వేయటం, ఆ గుడ్లు నలిపేయటం, అట్లా చేస్తే పురుగు అనేది పెరగకుండా ఉంటుంది. బత్తాకాయలు అయితే బాగా వచ్చినాయి చూడండి, గుత్తు ఒకే గుత్తు పడిందిలేండి, దానికి 5 కాయలు పడినాయి. ఇప్పుడే ఫస్ట్ టైం అండి బత్తాకాయలు కాయటం కూడా నేను మొక్క పెట్టిన తర్వాత, అంటే నేను ఆ మొక్క పెట్టి 4-5 నెలలు అవుతుంది అంతే అండి. ఫస్ట్ టైం పడింది, బాగానే పడింది. కాయలు సైజు కూడా బాగానే వస్తున్నాయి, తొందర తొందరగానే పెరుగుతున్నాయి, బాగా వస్తున్నాయి చూడండి అవిగండి. మనం గ్రాఫ్టింగ్ మొక్కలే తెచ్చుకుంటాం కదా నర్సరీ నుంచి, బాగానే వస్తాయి. ఈ స్వీట్ నారింజ అండి, ఇవి కూడా ఇప్పుడే మొక్కలు పిందలు వచ్చినాయి చూడండి. నిజంగా మన మిద్దె తోటలో ఇట్లా కాయలు కాస్తుంటే ఆ ఆనందం భలే ఉంటుందండి. కాయలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి మనం ఇట్లా కాపించుకున్నాయి. ఈ దానిమ్మ మొక్క కూడా ఏదో తెగులు వచ్చింది, పోవట్లేదు. ఎన్నిసార్లు నీమాయిల్ స్ప్రే చేసినా, పుల్లటి మధ్యగా స్ప్రే చేస్తానే ఉన్నా కానీ తగ్గట్లేదు. మరి ఎందుకో చూడాలి, దీనికి ఏదో ఒకటి చేయాలి. ఈ బిల్వపత్రం మొన్నటిదాకా ఆకులన్నీ రాలిపోయింది, ఇంకా నేను దీని పని అయిపోయింది అనుకున్నా కానీ బాగా చిగురు వచ్చింది చూడండి. మన పూజకి ఈ బిల్వపత్రాలు బాగా ఉపయోగపడతాయి. మన టెర్రస్ గార్డెన్లో బిల్వపత్రాలు తులసీ దళాలు చక్కగా పెంచుకోవచ్చు, చాలా బాగా పెరుగుతాయండి. ఈ చుక్కకూర విత్తనాలు ఒకటి మొన్న ఒకసారి హార్వెస్ట్ చేశాను కదా, కలెక్ట్ చేసి దాశాను, మళ్ళీ వచ్చినాయి. మనం ఏదైనా ఒకసారి మన మిద్దె తోటలోకి ఒకసారి విత్తనాలు తెచ్చి మొక్క పెట్టుకున్నామంటే ఇంకా నెక్స్ట్ టైం నుంచే మన విత్తనాలు మనమే కలెక్ట్ చేసుకోవాలండి, అట్లా అయితేనే బాగుంటుంది. ఇంకా నేను ఈ చుక్కకూర విత్తనాలు ఒకటి బాగా కలెక్ట్ చేశాను. ఈ బజ్జీ మిర్చి కూడా ఒకటి సీడ్స్ కోసం వదిలేశానండి, అది కూడా పండింది. ఇంకా కొంచెం ఉన్నాక నేను హార్వెస్ట్ చేస్తాను. ఈ శంఖుపూలు ఒకటి చిన్న చిన్న కుండీల్లో పెట్టినా బాగా పోస్తున్నాయండి, ఇవి కూడా పూజకు బాగా ఉపయోగపడతాయి. మనం దేవుడికి ఉపయోగపడే పూలు అన్నీ మనం మన మిద్దె తోటలోనే పూయించుకోవచ్చండి. ఈ సూర్యముఖి మిర్చి ఒకటి బాగా యూజ్ అయింది నాకు, ఇంకా కాయలన్నీ కోసేసాను, అయిపోయింది. మళ్ళీ ఇగురు వస్తుంది, పూత ఇగురు ఇప్పుడే స్టార్ట్ అయింది చూడాలి. కొంచెం ఇవి కారం ఎక్కువే ఉంటుంది కదా, దేంట్లోనైనా 1-2 అట్లా వేసుకుంటేనే సరిపోతుంది, ఇవి బాగా ఉపయోగపడుతున్నాయండి. ఇంకా వంగ చెట్లు ఇట్లా తెగులు వస్తుందండి, ఎందుకో నాకు తెలియట్లేదు, చివర అట్లా వడిలిపోతుంది, చివర్లు పూత వస్తుంది, అక్కడ చక్కగా ఇగురు వస్తుంది, అక్కడ అట్లా వడిలిపోతుంది. ఏమైందని నేను అట్లా చీల్చి కూడా చూస్తున్నాను పురుగేమైనా లోపల ఉంటుందేమో అని, ఎప్పుడు నాకు పురుగైతే తగలేదు, మరి అది ఎందుకు అట్లా వడిలిపోతుందో నాకు కూడా తెలియట్లేదండి. మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి కొంచెం, నేను కూడా ఏదో ఒక ప్రయోగం చేయాలి దీని మీద. ఎక్కువ అట్లా అవుతుందండి పూత పిందె దశలో, అట్లా ఇగుర్లన్నీ వడిలిపోతున్నాయి. ఇంకా నేను ఇక్కడ ఒక పాలకూర మొక్క, విత్తనాలు వస్తాయేమో చూద్దామని ఒక మొక్కను వదిలేశానండి, కానీ భలే గెలల్లే వచ్చి బాగా విత్తనాలు వస్తున్నాయి. ఇవి నేను విత్తనాలనే అనుకుంటున్నాను, మరి నాకు కూడా అంత ఐడియా లేదు, ఫస్ట్ టైము విత్తనాలనే అనుకుంటున్నాను. ఇవి ముదిరి విత్తనాలు అయితే దాచుకుని వచ్చే సంవత్సరం మళ్ళీ చల్లుకోవచ్చండి మనం. ఇక తోటకూర అయితే మనం చెప్పక్కర్లేదండి, ఒక్కసారి తోటకూర చల్లాము అంటే ఇంకా అన్ని కుండీల్లో తోటకూర వస్తూనే ఉంటుందండి. మరి ఆ విత్తనాలు అంతంత దూరం ఎట్లా పడతాయో కానీ. ఈ లెమన్ గ్రాస్ ఒకటండి బాగుంటుంది, మంచి ఫ్లేవరు.
ఈ లెమన్ గ్రాస్ ఉన్న చోట ఇంకా అసలు దోమలు కూడా ఉండట్లేదు. మొన్న మా చెల్లి వచ్చింది కదా, తనకి లెమన్ గ్రాస్ కోసి ఇచ్చాను, ఎండబెట్టుకుని టీ పౌడర్లో కలుపుకుంటానంటే. ఇంకా ఈ బజ్జీ మిర్చి అంతా మిరపకాయలన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ మంచి పోషకాలు ఇస్తుంటే ఇప్పుడే అంతా ఎగురొచ్చి మళ్ళీ పూత వస్తుంది. మిరప చెట్లు ఒక్కసారి పెడితే అండి సంవత్సరం అంతా ఉంటాయి అనుకుంటా. నేను కూడా ఫస్ట్ టైం కదా, అన్నీ నేర్చుకుంటున్నాను ఈ మొక్కల గురించి. ఇంకా వంకాయలు అయితే ఫస్ట్ పెట్టినప్పుడు వర్షాకాలంలో పెద్ద పెద్ద సైజు వచ్చినాయి వంకాయలు. ఇప్పుడు ఇంక ఎండలు స్టార్ట్ అయినాయి కదా, చిన్నగా వస్తున్నాయి కాయలు కూడా. అదిగోండి ఆ ఎగిరే పురుగులు ఇట్ట చిన్న చిన్న పిందలకే బెజ్జాలు పెడుతున్నాయి. ఇంకా అది కాయంతా పురుగు లోపల బెజ్జం ఉంటుంది. ఇంకా అవి మనమైతే వాడలేం కదా, వీటి కోసమే అండి నేను ఎల్లో స్టిక్ ప్యాడ్స్ తెప్పించింది కట్టాలి. ఇంక ఈ చెర్రీ టమాటాలు కూడా అయిపోయినాయి. ఇంక కొత్తగా నేను నారు పోసుకున్నాను, మళ్ళీ పెట్టుకోవాలి. కొంచెం లేట్ అయింది నేను నారు పోసుకోవడం, ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదా, తొందరగా పెట్టుకోవాలి. ఇంకా పూతాయి తెలియవు, కానీ చెర్రీ టమాటాలు భలే గుత్తులు గుత్తులు కాస్తున్నాయి అండి. టేస్ట్ కూడా బాగుంటుంది. మేము వాటర్ పోయడానికి పైకి వచ్చినప్పుడల్లా ఒక్కొక్క కాయ కోసుకొని చక్కగా నోట్లో వేసుకుంటూ ఉంటాము. ఈ పైనాపిల్ అండి మేము కాయ తెచ్చుకున్నదే, ఆ పైది కట్ చేసి పెట్టాము, బాగానే పెరుగుతుంది. నేను మూడు మొక్కలు పెట్టాను అట్లా, కాకపోతే కాయ రావడానికి సంవత్సరం నా టైం పట్టిద్దంట చూడాలి. ఇది కాలీఫ్లవర్ చూడండి, అసలు పురుగు నేను రోజు పొద్దున్నే ఈ పురుగు కోసం ఎత్తుతూ ఉంటాను కానీ దొరకట్లేదు నాకు ఆ పురుగు. ఆకులన్నీ చూడండి ఎట్లా తినేసిందో. క్యాబేజీ అది హార్వెస్ట్ చూశారు కదా, బాగానే వచ్చింది. ఇంకా కాలీఫ్లవర్ కూడా అన్ని మొక్కలు బాగానే వస్తున్నాయి. ఇది ఒక్కటే అసలు పురుగు భలే తినేస్తుంది, పురుగు మాత్రం దొరకట్లా నాకు. దీనికి కూడా ఒక ఎల్లస్టిక్ ప్యాడ్ పెట్టి రేపు పొద్దున్నే చూడాలి పురుగు దానికి అతుక్కుంటుందేమో అని. ఇంకా మెంతికూర ఒకటి ఈసారి నాకు కూడా పోయిందండి, వాటర్ ఎక్కువైనాయిలే నాకు అర్థమైంది. వాటర్ మాత్రం కరెక్ట్గా ఉండాలండి మెంతికూరకి, ఎక్కువైనా పోతుంది తక్కువైనా పోతుంది. వాటర్ ఒకటి కరెక్ట్గా చూసుకుంటే మెంతికూర బాగా వస్తుంది. ఎండలు స్టార్ట్ అయినాయండి, నేను రెండు పూట్ల పోసేసరికి వాటర్ ఎక్కువైనాయండి. బుడ్డ చూడండి ఎట్లా చూస్తుందో. ఈ దోస చెట్టు మొన్నే పెట్టానండి, బాగా వచ్చింది. మనం ఏ మొక్కైనా పెట్టుకునేటప్పుడు విత్తనాలు మంచివి తెచ్చుకోవాలండి. ఫస్ట్ మనం తెచ్చుకునే విత్తనాలను బట్టే మొక్క ఉంటుంది. మంచి విత్తనాలు తెచ్చుకుంటే చెట్లు బాగా వస్తాయి. చూడండి పూత పింద బాగా వచ్చింది, బాగా కాస్తుంది అనుకుంటున్నాను. ఎండాకాలం అంతా దోసకాయలు బాగా కాస్తాయి అంటండి, ఎండాకాలం మాత్రం చూడాలి. కాకర చెట్టు కూడా ఒకటి ఉంది, ఇప్పుడే చిన్న చిన్నగా కాకరకాయలు కూడా వస్తున్నాయి. ఇక ఎండాకాలం వచ్చేసరికి కొంచెం తక్కువే కాస్తాయి కదా ఏ అయినా. ఎల్లో స్టిక్ ప్యాడ్స్ అన్నాను కదండి, నేను ఇది అమెజాన్లో తెప్పించాను. దీని లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. ఇది ఎంతో 280 అట్లా పడిందండి, కానీ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంట చూద్దాం. చూస్తున్నాను వీడియోలో కూడా చాలా పురుగులు దీనికి అతుక్కుపోతున్నాయి. మన వంగ మొక్కలకు ఒకటి అండి బాగా పురుగు, ఎగిరే పురుగు ఉంది కదా, అది కొంచెం కంట్రోల్ అవుతుందని తెప్పించాను. దీన్ని అప్డేట్ మళ్ళీ నేను ఇస్తాను మీకు ఇంకో వీడియోలో. మా అమ్మాయి చూడండి హాయ్ చెప్తుంది. బాగా ఇచ్చాడండి ఆ స్టిక్ ప్యాడ్స్ కట్టుకోవడానికి కావాలి, నేను ఇది ఫస్ట్ టైం. మన మిద్దె తోటలో చక్కగా 1 అవర్ 2 అవర్ పద్దాగా పనిచేసుకుంటుంటే మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆహ్లాదంగా కూడా ఉంటుందండి. చాలా బాగుంటుంది ప్రశాంతంగా పొద్దున సాయంత్రం వాటర్ పోసుకోవటం, మొక్కలకి ఏమైనా ఉన్నాయని చూడటం, అట్లా మనం చిన్నపిల్లలను చూసుకున్నట్టే అనిపిస్తుంది నాకైతే. ఇవి కూడా అతుక్కుపోతున్నాయి అప్పుడే, బాగా ఉంది గమ్ము ఇప్పుడే అతుక్కుపోతుందిరా. ఎలా చేయాలని తెలియదు కానీ ఇది బాగా యూజ్ అవుతాయి అనుకుంటాను. బాగా జిగురుంది చూద్దాం మనం కూడా కట్టి. ఇది ఒక పక్కే జిగురు ఉంటుందండి, ఒక పక్క ఇంకోసారి తీసుకోవచ్చు అంటే ఇంకొక కవర్ ఉంటుంది. చాలా బాగా గట్టిగా కూడా ఉంది. ఇప్పుడు ఇటు పక్క గమ్ ఉంది కదా, ఇటు నెక్స్ట్ కవర్ ఉంటుంది. ఈ కవర్ అనేది మళ్ళీ నెక్స్ట్ తీసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇటువైపు కడుతున్నాను. చేతుల నిండా కూడా బాగా గమ్ అవుతుంది. ఇవి బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి నేను. ఈ ఎగిరే పురుగుల కోసం బాగా చాలా ఈజీగా ఉందండి ఇవి కట్టుకోవటం.
ఇంతే చూడండి. ఇంకా పురుగులు అనేవి వచ్చి అన్నీ ఇక్కడ అంటుకుంటాయి అంట. ఎల్లో అనేది ఆ పురుగుల్ని ఆకర్షిస్తుంది కదా, అట్లా ఇవి బాగా యూజ్ అవుతుంది. ఇంకొకటి కడదాం. ఈ పక్క అనేది ఇంకొక కవర్ ఉందండి, ఇది నెక్స్ట్ తీసుకోవచ్చు. ఈ పక్క అనేది బాగా గమ్ముంది. నేను మెయిన్ ఈ వంగ మొక్కల కోసం తెప్పించానండి, ఆ కాయలు బాగా బెజ్జాలు పెడుతున్నాయి అందుకోసం తెప్పించాను. ఇట్లా ఇంకా కాలీఫ్లవర్ దగ్గర అట్లా మనకి ఎక్కడైనా ఈ ఎగిరే పురుగులు ఉన్నాయి అనిపిస్తే అక్కడల్లా పెట్టుకుంటే ఇవి ఉపయోగపడతాయి. మా బుడ్డమ్మ కూడా గార్డెన్లో పనిచేస్తుంది చూడండి, ఈ పట్టుకుంది దాని చేతులకు గమ్మ అంటిందంట. అది ఇక అదొక ఆటలాగా ఆడుకుంటుంది అక్కడ నుంచి. బాగా గమ్ముందండి. ఇవి ఎక్కడ పెడదాం, దీనికి కర్ర పెట్టే కన్నా ఇట్లా పెట్టేయటం బెటర్ ఏమో చూద్దాం. ఆ పురుగు వచ్చి దాని మీద అంటుకుపోవాలని ఇట్లా పెట్టానండి. ఇంక అన్నిట్లో కూడా నేను అట్లా కట్టుకుంటాను. ఇదండి వాళ్ళ వీడియో, దీని రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి చూశాను నేను. ఇట్లా ఇంక నేను అన్ని చెట్లకి పెట్టుకుంటానండి అక్కడక్కడ. దీని రివ్యూస్ కూడా చూసాను చాలా బాగున్నాయి, చాలా ఉపయోగపడుతున్నాయండి మన టెర్రస్ గార్డెన్లో. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టానండి. ఇదండి వాళ్ళ వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బై బై అండి. ఇంకా ఈరోజు క్వశ్చన్ వచ్చేస్తే అండి, మనం గార్డెన్లో పెస్టిసైడ్ కింద నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాం కదా, ఆ నీమ్ ఆయిల్ అనేది వాటర్లో కలపడానికి వేరే లిక్విడ్ ఒకటి మనం అందులో కలుపుతాము. అది ఆ లిక్విడ్ ఏంటో చెప్పాలండి. అది కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ ఫోటో, మీ పేరు పెట్టడం మర్చిపోవద్దండి. అలాగే ఈ వీడియో కింద బెస్ట్ కామెంట్స్ రెండు, ఎవరు మంచిగా కామెంట్స్ పెడితే ఆ రెండు కామెంట్స్ని కూడా నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాము. మీరందరూ వాట్సాప్తో రెడీగా ఉన్నారనుకుంటున్నాము. ఈ వీడియో రాగానే మీరు ఎవరు అయితే ఫస్ట్ వాట్సాప్ చేస్తారో వాళ్ళల్లో ఇద్దరిని సెలెక్ట్ చేసి వాళ్ళిద్దరు ఫోటో పేరు నెక్స్ట్ వీడియోలో పెట్టడం జరుగుతుందండి. మీరందరూ మన ఛానల్కి ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి.